साथियों जिन लोगों ने देश को धुएं में जीने के लिए छोड़ दिया था वो अब देश में झूठ का धुआं फैलाने में जुटे हैं। झूठ की बुनियाद पर महामिलावट का खेल खेलने में लगे हैं। उन्होंने वादा किया था कि आंध्रा के इंफ्रास्ट्रक्चर का टर्न अराउंड करूंगा, लेकिन खुद ने ही यू टर्न ले लिया। अमरावती के नव निर्माण का वादा किया था, लेकिन अब पुनर्निर्माण में खुद लगे, खुद के पुनर्निर्माण में लग गए हैं। उन्होंने आंध्र प्रदेश के सनराइज का वादा किया था, लेकिन अपने सन को ही राइज कराने में जुट गए हैं। साथियों मैं तो हैरान हूं कि आखिर मुख्यमंत्री जो हो क्या गया है। वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है। भाई इसमें क्या विवाद है? आप सीनियर है इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है। आप सीनियर है दल बदलने में, आप सीनियर है नए नए दलों से गठबंधन करने में, आप सीनियर है अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में। अरे आप सीनियर है एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं। आप सीनियर है आज जिसको गाली दें कल उसकी गोदी में बैठने में। सम्मान अपनी जगह है, लेकिन जनहित के मुद्दों पर जब वो चुकेंगे अपनी बातों से, अपने वादों से पलटेंगे, तो देश का सेवक होने के नाते मैं उन्हें याद जरूर दिलाऊंगा। अपने सिद्धांतों से एन लोकेश के पिताजी इसलिए भटक गए हैं क्योंकि वो सच्चाई का सामना नहीं करना चाहते। वो कभी दोबारा चुनाव जीत नहीं पाए हैं और इसलिए चुनाव में बुरी तरह उनको हार का डर लग रहा है। दूसरा सच, अपने बेटे को राजनीति में स्थापित करने की कोशिश। तीसरा सच, अपनी वेल्थ का क्रिएशन। और चौथा सच, जो इस समय आपसे बात कर रहा है आपका ये चौकीदार, उन्होंने उनकी नींद हराम करके रखी है। हम लोग स्कूल में पढ़ते थे तो टीचर किसी बात के लिए बुलाते थे और फिर कहते थे गो बैक, अपनी जगह पे बैठ जाओ। कहते थे कि नहीं कहते थे? मैं तेलुगु देशम पार्टी का आभारी हूं कि उन्होंने भी मुझे आज कहा है गो बैक, दिल्ली में जाकर के फिर से बैठो। चाय वाला अंटाड़ आयन सूट बूट चूसे मात्रं कोट्ल रूपायल लक्षल रूपायल बूट्लु नेनु अप्पुडु इप्पुडु ओके बट्टलु वेसुकुंटुन्ना మీరందరూ చూసుంటారు, అదే నా క్రమశిక్షణ, అదే మీకు అసూయ ఉండొచ్చు. ఏంటి గుజరాత్ను మించిపోతారని ఎప్పుడు మీకు అసూయ ఉంది? తెలుగు జాతి తెలివైన జాతి, కష్టపడతారు, ప్రపంచంలంతా వెళ్తారు, బాగా చదువుకున్నారు కాబట్టి మనకంటే మించిపోతారని మీకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు కూడా అన్నాడు మా అబ్బాయిని గురించి ఆయన మాట్లాడాడు, ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. నన్ను లోకేష్ తండ్రిగా అభివర్ణించాడు ఆయన. ఏం తమ్ముళ్ళు ఏంటమ్మా మీకు అనిపించలేదని అడుగుతున్న రాష్ట్రంలో లోకేష్ మా అబ్బాయి, మీకు అబ్బాయిలు లేరు, నీకు కుటుంబం లేదు, నీకు సంబంధాలే లేవు, బంధాలు లేవు. కుటుంబ వ్యవస్థని పెంచే వ్యక్తిని, కుటుంబంతో గడపాలనేది కోరుకునే వ్యక్తిని, ప్రతి ఒక్కరూ కుటుంబంతో బాగుంటేనే మీకు ఆనందం ఉంటుందని, కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పే వ్యక్తిని నేను, అవునా కాదా? ఈరోజు ఆయనకు
భార్య ఉంది, ఆ విషయం మీకు తెలుసా? నేను అడుగుతున్నా, మీరు కనీసం ఈరోజు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలే. యశోదాబేన ఆయన భార్య ఉంది, నేను ఆ మాట అంటే మీరు ఎక్కడ మీ తలకాయ పెట్టుకుంటారని అడుగుతున్నా. నన్ను లోకేష్ తండ్రి అన్నారు, నేను గర్వపడుతున్నా. నేను అడుగుతున్నా, యశోదాబేన్ భర్త ఈ నరేంద్ర మోడీ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది ఆవిడ దూరంగా పెట్టి మీరు మాట్లాడరే. విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారని నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా, లేకుంటే చెప్పేవాడిని కాదు. నేను సభ్యత ఉన్న నాయకుణ్ణి, ఎప్పుడు కూడా రాజకీయంగా ఫేస్ చేశాను. కానీ వ్యక్తిగతంగా మీరు మాట్లాడినప్పుడు గురువింద సామెత మీకు కూడా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని కుటుంబాలకు పెద్దగా నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా. అదే సమయంలో లోకేష్కి తండ్రిగా ఉన్నా, దేవాంశుకి తాతగా ఉన్నా, భువనేశ్వరికి భర్తగా ఉన్నా నా కుటుంబం చూసి నేను గర్విస్తున్నాను తప్ప బాధపడడం లేదని మరొకసారి తెలియజేస్తున్నా. నేను ఒక గొప్ప సీనియర్ నాయకుడని నేను చెప్పుకున్నానని, ఇంకో పక్క ఆయన చేసిన కార్యక్రమాలు నేను కాపీ కొట్టానని స్టిక్కర్ కనిపించుకున్నానని, ఇంకో పక్క సీనియర్లని చెప్పి కూటములు కట్టానని, మా మామగారిని కూడా వెన్నుపోటు పొడిచానని కూడా మాట్లాడాడు. ఇది ప్రధానమంత్రి స్థాయికి తగిన పని. గురువుకు నామాలు పెట్టింది మీరు. అద్వానిని ఏం చేశారు తమ్ముళ్ళు? అందరూ వాచ్ చేశారున్నారు, ఇక్కడ ఉండాలందరూ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన తప్పు చేస్తే ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అద్వానీ గారు రాత్రిలో జరిగిన సంఘటన, గోద్రా సంఘటన తర్వాత ఈయన ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా తీసేయాలని వాజ్పేయి గారు ప్రతిపాదన పెడితే ఈయన్ని కాపాడింది అద్వానీ గారు, ఈయన్ని పెంచింది అద్వానీ గారు. ఈయన ప్రధానమంత్రి అయితే కూడా సహించి సీనియర్ అయినా సహకరిస్తే కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. సీనియర్ని గౌరవించే అహంకారం ఎక్కడా లేదు. ఆ విధంగా ఈయనే డ్రామాలాడుతూ కడాన గురువుకు పంగనామాలు పెట్టిన ఈయన నన్ను గురించి మాట్లాడుతున్నాడు. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. నేనేం పార్టీలు మార్చలేదు, మాటలు మార్చలేదు. ఆ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీలో ఆ రోజు మా మామైనా సరే విభేదించి ముందుకు పోయాం తప్ప కుటుంబం అంతా పోయాం, పార్టీ అంతా పోయాం. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తున్నాం తప్ప ఇంకోటి కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.